శిష్యుని కావాల్సినటువంటి లక్షణం మనల్ని మనము తగ్గించుకోవాలి. ఇక బాప్తిజం ఇచ్చి యోహాను యేసు ప్రభుని ప్రథమ గురువుగా గుర్తిస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఆయన చెప్పుల వారిన విప్పుటకు కూడా నేను పాత్రుడునుగానని. ఆయనకున్నటువంటి ప్రథమ లక్షణం ఏమిటి అంటే తన్ను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. ఎంతమంది ఈరోజు మనల్ని మనం తగ్గించుకుంటూ ఉన్నాం? శిష్యుడికి ఉండవలసిన ప్రథమ లక్షణం మనల్ని మనం తగ్గించుకోవాలి, ఇతరులను మనం హెచ్చించాలి. అసభవం క్రైస్తవ బిడ్డలకి శిష్యులకి కావాలి. మనల్ని మనం తగ్గించుకోవాలి. అక్కడ బాప్తిజం ఇచ్చి యోహాను తనను తాను తగ్గించుకొని యేసు ప్రభుని హెచ్చిస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. మరునాడు మరలా యోహాను అతని శిష్యులలో ఇద్దరు నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించారు. మరి పరిచయం చేస్తూ ఉన్నాడు ఇద్దరు శిష్యులు. మరి అక్కడ యోహానును విడిచి యేసు ప్రభుల వారిని వెంబడిస్తూ ఉన్నారు. ఈరోజు మనకు అలాంటి స్వభావం కావాలి. మనల్ని మనం తగ్గించుకోవాలి. తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడును. ఈరోజు మనం హెచ్చించుకుంటూ ఉన్నామా? మనల్ని మనం తగ్గించుకుంటూ ఉన్నామా? అయితే ఇక్కడ బాప్తిజం ఇచ్చి యోహాను తన్ను తాను తగ్గించుకొని యేసయ్యను హెచ్చిస్తూ ఉన్నాడు.